So, hi Andy. I'm Bhumdar Ding. I'm CEO at Dropperbridge, abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. And we are the official admission partner from AP and Telangana for topmost medical universities in Russia, like Crimea Federal Medical University, Four Eastern Russian National Research Medical University, AMS Jonas Moscow Medical University, and that university admissions in topmost medical and research medical universities in Russia with very low processing charges and direct university payment. You can contact below WhatsApp number if you need admissions, direct university admissions with low processing and direct university payment. You can contact below WhatsApp number. Or you have any doubts regarding the MBBS abroad 2021, or you have any doubts related to whatever the country, just go to the Dropperbridge abroad MBBS YouTube channel. You can get full clarity about all the updates regarding the MBBS abroad 2021 and next exam. What is the best country, best university? Which is what is our country's education system, structures, and wagera. You can get all. You can get the full knowledge about all the countries: Philippines, Russia, Ukraine, Kazakhstan, wagera. So then just go to the Dropperbridge abroad MBBS YouTube channel, or you can contact below WhatsApp number for more details. And you have direct university admissions with low processing and direct university payment. Okay. And so today's topic is MBBS Abroad 2021 roadmap, or what is the MBBS Abroad 2021 related information. So MBBS Abroad 2021, మన MBBS Abroad వెళ్ళాలి అనుకున్నప్పుడు అసలు ఎలాంటి ఏ విధంగా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద అప్డేట్స్ అండ్ వాట్ ఇస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, వాట్ ఇస్ ద యూనివర్సిటీ పేమెంట్స్, వాట్ ఇస్ ద టోటల్ బడ్జెట్ ఫర్ MBBS Abroad, ఇలాంటి పాయింట్స్ అని మనం 100% తెలుసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ, ఫస్ట్ నాట్ ఓన్లీ ద ఎలిజిబిలిటీ, ఫస్ట్ వచ్చేసరికి అసలు అమెండ్మెంట్స్, ఒక కంట్రీ వెళ్ళే ముందు అసలు ఆ కంట్రీలో మన ఇండియాలో ఎలాంటి అమెండ్మెంట్స్ వచ్చినాయి, ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ ఎలాంటి అమెండ్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా MBBS Abroad ఎఫెక్ట్ అవుతుంది అది ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఒక కంట్రీ మనం ఆ కంట్రీ తర్వాత అసలు ఎలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కంట్రీలో ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి పారామీటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ బడ్జెట్తో ప్రకారం ఆ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇలాంటి పాయింట్స్ అని ఈరోజు తెలుసుకున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి అసలు అమెండ్మెంట్స్ MBBS Abroad వెళ్ళడానికి. సో MBBS Abroad వెళ్ళే ముందు వచ్చేసరికి అసలు అమెండ్మెంట్స్ అంటే ఇండియాలో ఎలాంటి అమెండ్మెంట్స్ ఉన్నాయి, అబ్రాడ్ ఎలాంటి అమెండ్మెంట్స్ ఉన్నాయి, అంటే ఇండియాలో మనము అసలు MBBS Abroad వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ నేను చాలా వరకు చెప్పాను ఇంతకుముందు. MBBS Abroad బిఫోర్ 2019 వేరు అండి, MBBS Abroad ఆఫ్టర్ 2019 వేరు. MBBS Abroad బిఫోర్ 2019 ఎంసై అనేది ఉండేది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అంటే మన ఇండియా వైడ్గా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఒక మెడికల్ ఎడ్యుకేషన్కి ఒక అథారిటీ. సో అథారిటీని 2019లో క్యాన్సిల్ చేసి NMC బిల్, నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ తీసుకొచ్చారు 2019. ఆ బిల్ ప్రకారం ఏంటంటే ఇంతకు ముందు బిఫోర్ 2019 ఎవరైనా అబ్రాడ్ వెళ్ళిన పిల్లడు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే నెక్స్ట్ ఎంసై ఎగ్జామ్ రాయాలి, మెడికల్ కౌన్సిల్ ఆర్ FMC ఫారెన్ మెడికల్ ప్రాక్టీసెస్. ఆఫ్టర్ దట్ ఈ NMC బిల్ నేషన్ అది క్యాన్సిల్ చేసి NMC బిల్ 2019 తీసుకొచ్చిన తర్వాత ఏదో స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్, మీరు ఇండియాలో కూడా ఏదో ఏ క్యాట్ బి క్యాట్ సి క్యాట్ ఏ కేటగిరీలో చదివినా కంపల్సరీ MBBS డిగ్రీ రావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్, ఇంతకుముందు ఎంసీ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్, కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఏదో స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్, వాట్ ఎవర్ ద యూనివర్సిటీ, వాట్ ఎవర్ ద కంట్రీ, దట్ యూనివర్సిటీ మస్ట్ బి రిజిస్టర్డ్ దట్ పర్టికులర్ కంట్రీ. సో ఆ కండిషన్ తోటి కంపల్సరీగా ఏదైనా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది పెట్టున్నారు, అంటే ఫ్రమ్ 2019 ఆన్వర్డ్స్ ఏదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ అందరూ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి MBBS డిగ్రీ రావాలి అంటే. ఎస్, MBBS డిగ్రీ రావాలి అంటే బిఫోర్ డిగ్రీ, బిఫోర్ గెటింగ్ ద డిగ్రీ మస్ట్ యూ మస్ట్ అటైన్ ద యూ మస్ట్ క్వాలిఫై ఇస్ అన్ కాంపిటెంట్, నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ అ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది, అది కాంపిటెంట్ ఎగ్జామ్, ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి, అవ్వకపోతే MBBS డిగ్రీ రాదు. ఇదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్వాలిఫై అవ్వాలంటే ఎలాంటి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎలాంటి ఎలాంటి యూనివర్సిటీలో చదవాలి, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, అసలు అది ఎంత ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది, ఎంత రీసెర్చ్ ఓరియంటెడ్, ఎంత అనలిటికల్ థింకింగ్ ఉంటుంది, ఎంత ఇవన్నీ కంపల్సరీ కన్సెప్ట్ చేసి ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత ఇండియా వచ్చిన లేదా ఇండియాలో ఉన్నోళ్ళైనా ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే మాత్రమే మనం MBBS ప్రాక్టీస్ టూ సర్టిఫికేట్ ఆర్ ఎలిజిబుల్ టు నేటి మెడికల్ PG అనేది పాయింట్ గుర్తుపెట్టుకోండి. దట్ ఇస్ ద మెయిన్ అమెండ్మెంట్. అండ్ దాంతోపాటు వస్తే నో ఎండార్స్మెంట్ పాలసీ, ఎస్పెషల్ అబ్రాడ్ వెళ్ళి పిల్లడికి ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే నో, వాట్ ఇస్ ద నో ఎండార్స్మెంట్ పాలసీ, వాట్ ఇస్ ద బిహైండ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇంతకుముందు సరికి ఎంసీఐ ఉన్నప్పుడు, అంటే బిఫోర్ ఎంసీ NMC రాకముందు బిఫోర్ ఎంసీఐ ఉన్నప్పుడు, సో కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసరికి ఈ కంట్రీకి వెళ్ళండి ఈ కంట్రీ యూనివర్సిటీకి వెళ్ళండి ఒక ఎండార్స్ చేసేసి ఒక గైడెన్స్ ఇచ్చారు, బట్ ఇప్పుడు వచ్చరికి ఆ గైడెన్స్ ఇవ్వట్లేదు, మీరు ఏ కంట్రీ వెళ్ళొచ్చు ఏ యూనివర్సిటీ వెళ్ళొచ్చు. సో బట్ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలి అంటే కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, ఆ పర్టికులర్ కంట్రీ అనేది కంపల్సరీగా ఆ కంట్రీకి సంబంధించి మెడికల్ బోర్డులో యాడ్ అయ్యి ఉండాలి. దాంతోపాటు ఒకసారి ఇండియాలో వచ్చేసరికి
కంపల్సరీ ఇండియా నుంచి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై ఉండాలి, మళ్ళీ వచ్చి ఇండియాలో ప్రాక్టీస్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలంటే ఈ టూ కండిషన్స్ తోటి మనం నో ఎండార్స్మెంట్ పాలసీ గైడ్లైన్స్ తీసుకొచ్చాం అనమాట. సో ఈ టూ ఎండార్స్మెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, టూ పాలసీస్ అనేది నో ఎండార్స్మెంట్ పాలసీ అండ్ ఎన్ఎంసీ బిల్, ఈ రెండు పాయింట్స్ మీరు కన్సిడర్ చేయగలిగితే నెక్స్ట్ ఎగ్జామ్ కూడా, నెక్స్ట్ ఎగ్జామ్ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఏదో స్టడీ ఇన్ ఇండియా అబ్రాడ్ ఆఫ్ 2019, ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి మనం ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక కంట్రీ వెళ్ళే ముందు ఎలాంటి పారామీటర్స్ కన్సిడర్ చేయాలి, ఒక కంట్రీలో ఒక యూనివర్సిటీ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఏంటంటే ఒక కంట్రీ ఈ కంట్రీ వెళ్ళమని ఒక ఎంసీ చెప్పేది, బట్ ఇప్పుడు అలా ఎన్ఎంసీ వచ్చిన తర్వాత అలా చెప్పట్లేదు, మీరు ఏ కంట్రీ వెళ్ళండి ఏ యూనివర్సిటీ వెళ్ళండి. సో అయిన తర్వాత సరే ఒక కంట్రీ అంటే ఇప్పుడు మనకి అబ్రాడ్ వెళ్ళాలంటే ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కంట్రీలో ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్దాం, వాళ్ళు డాక్టర్స్ వస్తారు మనం డాక్టర్స్ వస్తాం, లేదా మా ఇంటి పక్కన వెళ్ళారు ఊరు వెళ్ళారు అలా ఇలా ఆలోచించకుండా అది కూడా మీరు ఒక పక్కన పెట్టుకొని తర్వాత మనకంటూ సొంతగా ఒక వే క్రియేట్ చేసుకోండి. అంటే ఎనలైజ్ చేసుకుంటే చాలా వరకు ఒకసారికి థ్రెటన్లో అవ్వకుండా 95% రికవర్ అవుతారు. సో బెస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో కాబట్టి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఒకసారి బడ్జెట్, సో చాలా వరకు ఏంటంటే బడ్జెట్ ఆలోచించకుండా వాళ్ళు వెళ్ళారు మనం వెళ్తామో స్కాలర్షిప్స్ అంటారు బ్యాంక్ లోన్స్ అంటారు అవి వగైరా వగైరా ఆలోచిస్తారు, అవి అవి రాకపోతే ఇబ్బంది పడతారు. సో కాబట్టి మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది వితౌట్ ఈ డిడక్షన్స్ ఎమ్యూనిటీస్ ఆర్ స్కాలర్షిప్స్ కానీ బ్యాంక్ లోన్స్ కాకుండా మనం ఎంత బడ్జెట్ బేర్ చేయగలం ఎవ్రీ ఇయర్, ఆ బడ్జెట్లో ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఆ కంట్రీలో ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. సో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్తాం, వాళ్ళు డాక్టర్స్ అవుతాం మన డాక్టర్స్ అవుతామని ఎప్పుడు కూడా అలా వేగ్గా వెళ్ళొద్దు, ఓకేనండి. అండ్ దాంతోపాటు వచ్చేసరికి ఒక కంట్రీ అప్పుడు ఎప్పుడేంటి ఇంతకుముందు ఎంసీఏ ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ని ఒక కొన్ని కంట్రీస్ మాత్రం వెళ్ళగలవు, ఇప్పుడు ఏంటంటే ఏ కంట్రీని వెళ్ళొచ్చు ఏ యూనివర్సిటీని వెళ్ళొచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు వచ్చేసరికి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక కంట్రీ సెలక్షన్ ప్రాసెస్లో. చాలామంది అంటారు యూఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇలా అంటారు, బట్ ఆ కంట్రీస్ వెళ్ళే ముందు బడ్జెట్ ఎంత అవుతుంది, మినిమం 3-5 crores అవుతుంది బడ్జెట్. సో అది ఆలోచించండి. ఫిలిపీన్స్ వెళ్ళాలి, ఫిలిపీన్స్ ఏంటి, ఫిలిపీన్స్ కంట్రీ బడ్జెట్ ఉంది మినిమం 30-35 lakhs, 20 lakhs, 15 lakhs అంటే నమ్మదు. స్కాలర్షిప్స్ అనేవి వాటి గురించి ఆలోచించండి. బ్యాంక్ లోన్స్ అనేది డిపెండ్స్ ఆన్ యూ ఫైనాన్షియల్ స్టేటస్. తర్వాత రష్యాకి ఎంత బడ్జెట్ అవుతుంది, యుక్రెయిన్కి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఆ కంట్రీ క్లైమేట్ ఏంటి, ఆ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉందా, ఇంగ్లీష్ మీడియం ఉందా, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ ఉందా, 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదవాలి తర్వాత ఎన్మెట్ ఎగ్జామ్ రాయాలి, ఫిలిపీన్స్లో తెలుసు డైరెక్ట్ ఎంబీబీఎస్, అండ్ తర్వాత రష్యా బడ్జెట్ ఎంత అవుతుంది, డైరెక్ట్ ఎంబీబీఎస్, ఎడ్యుకేషన్ సిస్టమ్, లాంగ్వేజ్ రిక్వైర్మెంట్, ఇవన్నీ పాయింట్స్ అన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఒక కంట్రీ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక యూనివర్సిటీ, యూనివర్సిటీకి వెళ్ళిన ఆ యూనివర్సిటీ ఎన్ని సంవత్సరాలు ఎస్టాబ్లిష్ ఉంది, ఓల్డ్ ర్యాంకింగ్ ఎంత, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది, క్యాంపస్ హాస్టల్స్ ఇన్సైడ్లోనే లేదా అవుట్ సైడ్ వెళ్ళాలా, అది ప్రైవేట్ యూనివర్సిటీయా గవర్నమెంట్ యూనివర్సిటీయా, ఇలా అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో మనం ఒక యూనివర్సిటీకి అప్లై చేయాలంటే మనకి ఎంత ఇంటర్మీడియట్లో స్కోర్ ఉండాలి, ఎంత నీట్ స్కోర్ ఉండాలి, నీట్ ఈజ్ మ్యాండేటరీ, వితౌట్ నీట్ విత్ నీట్ బడ్జెట్ ఎంత అవుతుంది, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది, ఒక్కొక్క కంట్రీలోనే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ ఏ విధంగా పేమెంట్ చేసుకోవాలి, ఇలా పాయింట్స్ అన్నీ తెలుసుకోవాలి. సో ఒకే వీడియోలు ఇదంతా చెప్పలేం కాబట్టి, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ నేను ఆల్రెడీ చెప్పున్నాను, జస్ట్ గో టు ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఫర్దర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్, వాట్ ఇస్ ద నెక్స్ట్ ఎగ్జామ్, వాట్ ఇస్ ద బెస్ట్ కంట్రీ, బెస్ట్ యూనివర్సిటీ, ఓకే. థ్యాంక్ యూ గోడ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్, డైరెక్ట్ యూనివర్సిటీ అడ్మిషన్స్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.